रक्ता तागे जलगौना का जगनमोहन रेड्डी इंगो पक इसुकासुरुडु बकासुरुडु इसुकासुरुडु ये पेर पेटना तक्कुवे 20 लक्षल भवन निर्माण कार्मिकुलु తిండి లేక కరోనా సమయంలో అన్నమో రామచంద్రని బాధపడ్డారు తమ్ముళ్ళు. అది నా బాధ. మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా ఇసుక దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? రేటు పెరిగిందా లేదా? పెరిగిన రేటు ఎక్కడికి పోతుంది? బటన్ నొక్కుడు సాయంత్రం అయితే ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? తాడేపల్లి ప్యాలెస్ కి. మరి ఎట్లా? నిన్న మొన్న అంటున్నాడు, ఇక్కడ మీరు చూశారు ఏదైతే విశాఖపట్నంలో మీరు ఒకసారి చూడండి తమ్ముళ్ళు, మీకు పక్కనే వైసీపీ ముఠ దగ్గర దగ్గర 50 ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి కబ్జా చేసుకొని అనుభవిస్తున్నాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా? నేను అడుగుతున్నా, ఒక ఆయన అంటాడు, ఒక ఎంపీ, మేం బెదిరించి రాసుకుంటే నీకేం బాధ అంటాడు. మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా రాయించుకున్నారు మీరు. కబద్దార్ జాగ్రత్తగా ఉండి కక్కిస్తా, మళ్ళీ మీరు చేసిన అవినీతిని కక్కించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. అదే కాదు దస్బల్లా భూములు, విన్నారా మీరు? చదివారా లేదా? అది పోయింది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఋషికొండ, బోడికొండ అయిపోయిందా? బోడికొండ ఇప్పుడు కూడా నేను వస్తామంటే పోలీసులు సిగ్గు లేకుండా తాళ్లు కట్టారు నేను పోతానని. నేను అడుగుతున్న పోలీసులు, నీ జగన్మోహనుడికి సిగ్గు లేదు కానీ మీకైనా సిగ్గు ఉండాలి కదా పోలీసులు? నీకు ధైర్యం ఉంటే, రోషం ఉంటే ఋషికొండ మీదకి వచ్చినప్పుడే పోలీసులు చెప్పు ఉండాల ఇది జరగడానికి వీలు లేదంటే నేను వస్తానే ప్రమోషనే కాదు శభాషని ప్రెసిడెన్షియల్ అవార్డుకు పంపించేవాడిని. ఇప్పుడు ఎక్కడికి పంపించాలా మిమ్మల్ని? ఈరోజు కోర్టు చెప్పింది 5 మంది కమిటీ మెంబర్స్ కేంద్రం అయ్యండి, మీరు ఫైనలైజ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే కేంద్రం కూడా 3 రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ వేశారు. కేంద్రం అన్నారు మేము చెప్పింది కేంద్రం వేసుకోమన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేసి మళ్ళీ దీన్ని తప్పుదారి పట్టిస్తే మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. కేంద్రాన్నే ఏమన్నారు? ఈరోజు కేంద్రం చెప్పింది ఇందులో అవకతవకలు జరుగుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఋషికొండ కొట్టేశారా లేదు తమ్ముళ్ళు? కొట్టారా లేరా? బోడగుండ అయిపోయిందా లేదా? అంటే నీ విలాసానికి జగన్మోహన్ రెడ్డి, నీ కబ్జాకి విశాఖపట్నం ఋషికొండ కూడా కరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, వాల్తేర్ క్లబ్ కొట్టేశారు, కార్తీక వనం కొట్టేశారు, బే పార్క్ కొట్టేశారు, ఇంకా ప్రేమ సమాజం కొట్టేశారు, 100 ఎకరాలు 70,000 ట్రాన్సాక్షన్లు జరిగాయి, 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. తమ్ముళ్ళు అక్కడుంటే ఆస్తి ఉంటే జగన్ అండ్ కంపెనీ పేరుతో ఉండాలి, లేకపోతే ఎవడు బతకలేడు అక్కడ, అవునా కాదా?
మిగిలిన భూమి చిన్నా గిన్న ఉంటే బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టాడయ్యా, కలెక్టరేట్ తాకట్టయ్యా, రైతు బజారు తాకట్టు, కడాన మిగిలింది మీరే, మీ జుట్టు కూడా తాకట్టు పెట్టే మహానాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్ర వెనుకబడిన వర్గాల జిల్లాలోనా కాదా ఉత్తరాంధ్ర? మొన్న మొన్న మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన బీసీలకు న్యాయం చేసేస్తాడంట. చేస్తారా తమ్ముళ్ళు? బీసీలంటే మీకు చులకన, బీసీలంటే మీరు బానిసలు అనుకుంటున్నారు. వీళ్ళు బీసీలు బలహీన వర్గాలే కాదు, అవసరమైతే మీలాంటి వాళ్ళని ఇంటికి పంపించడమే కాదు, బుద్ధి చెప్పే సత్తా ఉండేది మా బలహీన వర్గాలకి, బీసీలకు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే 25% చేసేశాడు. అంటే అది బీసీలకు ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా బీసీలకి కుండే వాళ్ళకు ఒక్క రూపాయి రుణం వచ్చిందా ఐదేళ్లలో నాలుగేళ్లలో? ఏం చేశావు బీసీలకి? చేశావు, రాష్ట్రాన్ని 5 మందికి అప్పచెప్పావు నువ్వు. ఎవరెవరు? ఎవరయ్యా? ఏ టూ ఎవరు? సాక్షి కుమస్తా ఎవరు? ఎవరు సాక్షి కుమస్తా? వీళ్ళ చిన్నాన్న ఒక ఆయన ఉన్నాడు, టీటీడీ బోర్డు నాశనం చేసిన ఆయన. ఆయన పేరేంటి? ఏంటి ఆయన పేరు? ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి, పుంగునూరు పుడింగి. ఆయన మొత్తం ఆయన ఒకడు, ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. ఇంకెవరు లేడా తమ్ముళ్ళు ఇక్కడ? రోషం అంటే బీసీ లేడా ఇక్కడ? మొన్నటి వరకు విజయసాయిరెడ్డి పెత్తనం, ఇప్పుడు సుబ్బారెడ్డి పెత్తనం. సుబ్బారెడ్డి కాళ్లకు బీసీలు పోయి దండం పెట్టాలా? కాళ్ల దగ్గర పడి ఉండాలా? ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. ఆ నాయకుడు కూడా మాట్లాడతాడు, ఆ బీసీ నాయకుడు నన్ను గురించి. ఆయన కాళ్లకు దండం పెట్టి నన్ను తిడతాడు. ఏం తమిళలో బీసీల ఆత్మగౌరవాన్ని ఇక్కడే నాయకులు తాకట్టు పెట్టారా లేదా? పెట్టారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది అన్యాయమని. బీరకాయలో నీతి ఉందనేది ఎంతమంది అంటారో, నేతి బీరకాయ. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం కూడా అంతే తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బీసీలకే కాదు ఎస్సీలకు అన్యాయం చేశాడు. 30-27 స్కీములు మొత్తం రద్దు చేసాడు. ఎస్సీలకు అన్యాయం చేశాడు, మైనారిటీలకు అన్యాయం చేశాడు. పేదవాళ్ళ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు బటన్ నొక్కడం, ఒట్టొట్టి బటను, 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు. నేను అడుగుతున్న ఇప్పటికైనా మీకు అర్థమైందే, బాబాయ్ని ఎవరు చంపారయ్యా? ఎవరయ్యా చంపేది? నేనే కదా. ఎవరు చంపారు? ఏమి చెప్పారు ఆ రోజు మీరు? గొడ్డలి పోటుని గుండెపోటు అన్నావా లేదా? సాక్షులు వేసావా లేదా? తర్వాత అది గొడ్డలి పోటు అయిన తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అవునా తమ్ముళ్ళు?
తర్వాత డ్రామా కమలహాసన్ డ్రామా కరకట్ట కమలహాసన్ అక్కడి నుంచి ప్రారంభించాడు డ్రామాలు అక్కడి నుంచి ఏం చేశాడు సిబిఐ హైకోర్టుకి వెళ్ళాడు స్టే తెచ్చాడు చెల్లెల్ని మోసం చేశాడు కడాన చెల్లెలు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఇప్పుడు ముద్దాయిల్ని పట్టుకోవడానికి ధైర్య సాహసంతో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఆ కోర్టు ఆ కేసు ట్రాన్స్ఫర్ చేయించిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డను అభినందించాలి మనం ఒక కన్న తండ్రి ఎవరు చంపారో దేశానికి తెలియజేయడానికి వీరోచితంగా పోరాడింది ఆడబిడ్డ నీ బాబాయిని ఎవరు చంపారు ఇప్పటికైనా చెప్తావా జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతున్నా